धरना చేసాం సార్ అంతే సార్ సార్ నమస్తే సార్ నమస్తే సార్ నవీన్ సార్ సార్ మేము శాంతియుతంగా మా కాలేజ్ లోపల మేము గేట్ చేసుకొని ధర్నా చేస్తున్నాం సార్ పోలీసులు రావడం లాఠీ చార్జ్ చేయడం అమ్మాయిల్ని లేడీ కానిస్టేబుల్ లేకున్నా వాళ్ళ మీద దాడి చేశారు సార్ దాడి చేయడము వాళ్ళు చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉండడము టచ్ చేయడం అవన్నీ జరిగినాయి సార్ నోటి కింద వస్తే అంత మాట్లాడడము పోలీసు వ్యవస్థ నోటి కింద వస్తే అంత మాట్లాడారు సార్ కానిస్టేబుల్ కానీ సీఏలు కానీ అందరూ సార్ మా జీప్లోకి ఎక్కించాక కొంతమంది స్టూడెంట్స్ని తొన్నినారండి సార్ పోలీసులు తలకి తొన్నిరాండి సార్ తొన్నిరాండి సార్ వాళ్ళు కొంతమందికి అయితే కుడుకుట్లో ఉన్నాయి సార్ చాలామందికి అయితే చేతుల నిండా వాపులు రావడం చాలామంది గాయాలైనాయి సార్ మీడియాను కూడా కొంతమంది అడిగింది ఎందుకు మీకు రైట్ లేదు కదా మాకు సపోర్ట్ కోసం రైట్ వచ్చినందుకు మీడియాను కూడా కొట్టారు సార్ కొంతమందిని మీడియాను కొట్టడం వీడియోనా అది వీడియో సౌండ్ బెంచ్ అన్న త్రీ టౌన్ స్టేషన్లో ఉండే వాళ్ళకి అటుకని పెయింటింగ్ పంపిస్తామన్నారు అన్న టూ టౌన్ ఉండే వాళ్ళు సరే అన్న టీఎన్ఎస్ఎఫ్ జగదీష్ తెలుగు ప్రాంతం వచ్చింది సరే అన్న సరే అన్న థ్యాంక్ యూ సరే అన్న థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సరే అన్న థ్యాంక్ యూ అన్న ఇక్కడ ఎస్ఎస్బిఎన్ కళాశాల దగ్గర ఉన్నామన్న మార్నింగ్ ప్రయాసం పద్ధతిలో విద్యార్థులకు సంబంధించిన ఎస్ఎఫ్ఐ సంఘాల నాయకులు ప్రయాసం పద్ధతిలో ధర్నా చేస్తుంటేనా పోలీసులు విచక్షణ రహితంగా దాడి చేయడం జరిగిందినా ఇందాక పోలీసులు టూ టౌన్ తీసుకెళ్ళిండ్రన్న విద్యార్థుల గారు ఈరోజు వచ్చినామన్న బయట రోజుకి వచ్చినాము ఈరోజు తమరితో మాట్లాడుతా జయలక్ష్మి అని తమరితో మాట్లాడుతుందన్నా ఎయిడెడ్ కళాశాల ఉంటే ఇప్పుడు ప్రైవేటీకరణ చేస్తున్నారని చెప్పి మార్నింగ్ ధర్నా చేసినాం సార్ ధర్నాలో స్టూడెంట్స్ అంతా ఇంటర్ డిగ్రీ వాళ్ళు బాయ్స్ గర్ల్స్ అంతా పార్టిసిపేట్ చేసినాం సార్ చేసినప్పుడు మమ్మల్ని బాయ్స్ని అయితే పోలీస్ వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయినారు సార్ స్టేషన్కి అక్కడ ఉన్నప్పుడు రాయి తీసుకొని ఇక్కడ తగిలింది సార్ బాయ్స్కి అయితే స్టేషన్కి తీసుకెళ్ళినారు అవును హలో దాడి చేయడము వాళ్ళు చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉండడము టచ్ చేయడం అవన్నీ జరిగినాయి సార్ నోటి కింద వస్తే అంత మాట్లాడడము పోలీసు వ్యవస్థ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడాను సార్ కానిస్టేబుల్ కానీ సీఏలు కానీ అందరూ సార్ మా జీప్లోకి ఎక్కించాక కొంతమంది స్టూడెంట్స్ని తొన్నినారండి సార్ పోలీసులు తలకి తొన్నిరాండి సార్ తొన్నిరాండి సార్ వాళ్ళు కొంతమందికి అయితే కుడుకుట్లో ఉన్నాయి సార్ చాలామందికి అయితే చేతుల నిండా వాపులు రావడం చాలామంది గాయాలైనాయి సార్
మీడియాను కూడా కొంతమంది అడిగింది ఎందుకు మీకు రైట్ లేదు కదా వచ్చితే మీడియాను మాకు సపోర్ట్ కోసం రైట్ వచ్చినందుకు మీడియాను కూడా కొట్టారు సార్ కొంతమంది మీడియాను కొట్టడం అన్న నమస్కారం అన్న 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 ఇక్కడ ఎస్ఎస్బిఎన్ కళాశాల దగ్గర ఉన్నాం అన్న మార్నింగ్ ప్రయాసం పద్ధతిలో విద్యార్థులు విద్యార్థులకు సంబంధించిన ఎస్ఎఫ్ఐ సంఘాల నాయకులు ప్రయాసం పద్ధతిలో ధర్నా చేస్తుంటేనా పోలీసులు విశేషణ రహితంగా దాడి చేయడం జరిగిందిన ఇందాక పోలీసులు 2 టన్ తీసుకెళ్ళిందిన విద్యార్థులు గారు ఈరోజు వచ్చినామన్న బయటకు వెళ్ళి వచ్చినాము యూస్ తమరితో మాట్లాడు జయలక్ష్మి తమరితో మాట్లాడుతుందన్న ఎయిడెడ్ కళాశాల ఉంటే ఇప్పుడు ప్రైవేటీకరణ చేస్తున్నారని చెప్పి మార్నింగ్ ధర్నా చేసినాం సార్. ధర్నాలో స్టూడెంట్స్ అంతా ఇంటర్ డిగ్రీ వాళ్ళు బాయ్స్ గర్ల్స్ అంతా పార్టిసిపేట్ చేసినాం సార్. చేసినప్పుడు మమ్మల్ని బాయ్స్ని అయితే పోలీస్ వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయినారు సార్ స్టేషన్కి. అక్కడ ఉన్నప్పుడు రాయి తీసుకొని ఇక్కడ తగిలింది సార్. బాయ్స్కి అయితే స్టేషన్కి తీసుకెళ్ళాం. అవును హలో నేను కూడా వచ్చి మిమ్మల్ని పర్సనల్గా కూడా కలుస్తాను. ఈ ఉద్యమంలో నేను కూడా భాగస్వామి. ఈ ప్రభుత్వం తల వంచే వరకు మనందరం కలిసికట్టుగా పోరాడాల్సిన అవసరం. ఇప్పుడు ఈ వ్యవస్థ ఏదైతే ఉందో ఇది తరతరాలుగా వస్తున్న వ్యవస్థ, ఇది వ్యవస్థ కాదు. అలాంటిది నేను వచ్చి ఏకపక్షంగా విద్యార్థులు కానీ వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్న వారికి ఈరోజు మీరు తీరా జీతం